మీ ఇద్దరు తొందరగా మాతో రండి కమ్ ఆన్ కమ్ ఆన్ జ్యోతి జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు ఎందుకు అని అడిగితే వీడెందుకు చెప్తాడు మాటలు అనవసరం లేపేడివే రాజు మన నుంచి తప్పించుకున్న వాడు ఎక్కడికి పోలేడు వాడి చావు మన చేతుల్లోనే రాసి పెట్టుంది చూడండి యువరానర్ పాత కక్షల మనసులో పెట్టుకొని ఈ ముద్దాయిలిద్దరు రంగారావుని కావాలనే హత్య చేశారండానికి ఇంతకన్నా ప్రత్యక్ష సాక్ష్యమే ఉంది కాబట్టి కోర్టు వారు నిజాన్ని గ్రహించి ఈ హంతకులిద్దరికి కఠిన శిక్ష విధించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను నేను జీవితంలో ఒకటి అనుకున్నాను నేను ప్రేమించి పెళ్లి చేసుకోబోయేవాడు ఎదురు తిరిగేవాడు దెబ్బకు దెబ్బ కొట్టేవాడు రౌడీవాడే ఉంటాడనుకున్నాను కానీ ఇలా హంతకుడు నాకు భర్త కావాలనుకోలేదు ముక్కు పచ్చలారిని ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన వాడిని చంపండి నరకండి అప్పుడే మీరు నిజమైన హీరోలు అవుతారు అని చెప్పేదే నా భార్య కావాలనుకున్నాను కానీ తన స్వార్థం కోసం వాళ్ళను చంపకుండా విడిచిపెట్టండి అని చెప్పేది నా కాబోయే భార్య కావటం నాకే అవమానం నిన్ను పెళ్లి చేసుకోవడానికి ప్రతి నిమిషం మా నాన్నని మోసం చేశాను దానికి నువ్వు చేసిన మేలు మా నాన్నను చంపడం నేను చంపాలనే వెళ్ళాం కానీ చంపలేదు అర్థం చేసుకోగలితే చేసుకో లేకపోతే నీ ఇష్టం బ్రతుకుతున్నానో ఎవరి కోసం బ్రతుకుతున్నానో నాకు అర్థం కావట్లేదు దయచేసి ఇవన్నీ తీసుకెళ్ళండి ప్లీజ్ మేము గెలిచినందుకు ఊరు ఊరంతా సంక్రాంతి చేసుకుంటూ ఉంటే నువ్వు ఒక్కదానివి గదిలో అమావాస్యలో ఉన్నట్టుంటే ఎలా అమావాస్య కాకపోతే ఇంకేం మిగిలింది ప్రేమించిన వాడు జైలు పోయాడు కన్న తండ్రి చచ్చిపోయాడు ఉన్న ఇద్దరు పోయాక నాకింకెవరున్నారు ఆ ఇద్దరు పోతే నీకు మీ ఇద్దరు ఉన్నాయి నీకు వయస్సు ఉంది మాకు మనస్సు ఉంది నీ వయసుకు తగ్గ మనసు మా ఇద్దరిలోనే ఉంది నువ్వు అన్నా ఉంటే ఈ సంస్థానానికి నిన్ను పట్టపురాణం చేస్తాను చేస్తాను అని బాబుగడ్ హక్కులే మాట్లాడతావే చేస్తాం అను అనలాగా యు బాస్టర్డ్స్ దానవసరంగా కోప్పడిపోకు మాలసలే రావణాసురు టైపు సీతను బలవంతంగా తెచ్చిపెట్టినా బతిమాలేడే తప్ప బలాత్కరించలేదు అలాగే నువ్వు ఇంతకాలం మాతోనే ఉన్నా మా ప్రక్కనే ఉన్నా నిన్ను బ్రతిమాలేము ప్రార్థించామే తప్ప ఏనాడూ బలవంతం చేయలేదు బాగా ఆలోచించు నీకు రెండు రోజులు టైం ఇస్తున్నా అక్కర్లేదు ఇక్కడికి ఎందుకు వచ్చావు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి వచ్చాను ఇప్పుడే ఎందుకు వచ్చావు ఇప్పుడే రావాలి వచ్చాను ఇక్కడ నీకేం పని అదే ప్రశ్న మిమ్మల్ని నేను అడుగుతున్నాను మీ ఇద్దరికి ఈ గదిలో ఏం పని మాట్లాడుతున్నా ఏమిటా మాట్లు నువ్వెవడరా మమ్మల్ని అడగటానికి నేను ఎవడ్నా ఆ పిల్ల తండ్రి చచ్చిపోతే ఆ అంతరాత్మ నాలో ప్రవేశించి సంరక్షణగా ఇక్కడికి వచ్చాను ఆ పిల్ల ఒంటి మీద ఏక వాడడానికి వీల్లేదు మీ వెదవకూర పిల్ల చెవులో చెప్పడానికి వీల్లేదు గట్ అవుట్ ఫ్రమ్ ఇయర్ ఐ సే గట్ అవుట్ ఫ్రమ్ ఇయర్ అమ్మా మీ నాన్న పోయినా నేనున్నాను నీకేం భయం లేదు ఈ వెదవలు మాత్రం నువ్వు కాస్త జాగ్రత్తగా కనిపెట్టుండు అంతే వస్తా
ఏమట్రా అమ్మాయి ముందు మా మీద నీ డబాయింపు డబాయింపు కాదయ్యా మీరంటే అమ్మాయికి ఎలాగో అసహ్యంగానే ఉంది నేనంటే కూడా అసహ్యం కలిగింది అనుకోండి మనం అనుకున్న ప్లాన్ చెడిపోద్ది అంచేత ఇష్టంగా ఉన్నట్టు నాటకం ఆడుతున్నాను అది మీకు మంచిదే నాకు మంచిదే అమ్మా ఎంత తెలివైన వాడురా ఆ మామూలు తెలివేంటి ఎంత తెలివి కాకపోతే రంగారావుని మీరు చంపినది రాజేశ సభ్యుడే నిదానంగా మాట్లాడు అమ్మాయి నట్టు కుంపలు పోతాయి ఏమింటదయ్యా తండ్రి పోయిన తొక్కులను ప్రేమించిన వాడు జైలుకి వెళ్ళాడనే బాధలో అమ్మాయి ఉంటే ఏమింటది అక్కడింటది మేము చంపాలని వెళ్ళాం కానీ చంపలేము అర్థం చేసుకోగలిగితే చేసుకో లేకపోతే నీ ఇష్టం మేము చంపాలని వెళ్ళాం కానీ చంపలేము అర్థం చేసుకోగలిగితే చేసుకో లేకపోతే నీ ఇష్టం